మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శుకులాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంజాయే సర్వ విఘ్నోపశాంతయే. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షసారాయణ నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఖమ్మమండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9444-09-777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలో ప్రేక్షకులు అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు, వాటి గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజా విధానం లేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా, ఏమిటి అనేటువంటి విషయాల గురించి ముందు ఒక ఎపిసోడ్లో అవి ఇంకా చాలా ఎపిసోడ్స్ చాలా క్వశ్చన్స్ అడిగారు. చేతబళ్ళు అనబడి ఎటువంటి ఉన్నాయా, అవి నిజమేనా, లేకపోతే దయ్యాలు దేవుళ్ళు పోనటం ఇత్యాది విషయాలు నిజమేనా, నమ్మచ్చా, లక్ష్మీ కటాక్షం జరగాలంటే ఏం చేయాలి ఇత్యాది క్వశ్చన్స్ అడిగారు. ఇవి చెప్పండి ఇవి చెప్పండి అని ఒక్కొక్క ఎపిసోడ్లో చక్కగా తెలియచేస్తాను ఈ పాయింట్ల గురించి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈయనకే కృత్తిగా కార్తికేయుడు, కృత్తికా నక్షత్రము నుండి జన్మించాడు. షణ్ముఖుడు, ఆరు ముఖములు కలిగినటువంటి వాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి అరిషట్ వర్గాలు ఉన్నాయి శరీరంలో. అవే ఆరు తలలుగా ఉండి వాటిని ఖండించేటువంటి లక్షణము కలిగిన వాడు. తారకాసురుడు అనబడేటువంటి వాడు ఒక క్రౌంచ పర్వతం సందులో దాగుకుని ఉంటే ఒకే ఒక్క బాణంతో ఆ క్రౌంచ పర్వతాన్ని భేదించినటువంటి బలం కలిగినటువంటి వాడు. దేవసేన నాయకుడు, సేనలన్నింటికి కూడా అధిపతి. 33 కోట్ల మంది దేవతలకు ఆయన సేనాధిపతి. ఆయన అనుగ్రహంలోనే సమస్తమైనటువంటి ఇది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతుందో అక్కడ అపరిమితమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది అనబడేటువంటిది శాస్త్ర విషయం. చూడండి, ఇక్కడ గమనించండి, అనేక రకములైనటువంటి వనరులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. అంటే ఇప్పుడు డివైడ్ అయినా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే తెలుగు నాడు అనుకోండి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి. ఇక్కడ ఉన్నన్ని వనరులు ఇండియాలో ఏ స్టేట్కి లేవు. కానీ మనం ఎంత అభివృద్ధి చెందాము అనబడేటువంటిది అందరికీ తెలుసు. ఏ వనరులు లేనటువంటిది తమిళనాడు. అది ఇప్పుడు ఎంత అగ్రగామిగా ఉందో అందరికీ తెలుసు. కారణం ఏమిటి? మురుగా 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 ఆండవనే మురుగా అంటూ 24 గంటలు ఆ సుబ్రహ్మణ్య ఆరాధన. అడుగడుగున గణపతి దేవాలయం సుబ్రహ్మణ్యాలయం కనిపిస్తుంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్సుడికి విపరీతమైనటువంటి ఆరాధన తమిళనాడు చేస్తారు. ఆడి కుర్తి కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిత్యము. ఆ విభూతి ధారణ, కుమారస్వామి అర్చన, ఇత్యాదులన్నీ కూడా జరుగుతాయి అక్కడ. అందువల్ల తమిళనాడు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంది. ఏ వనరులు సక్రమంగా లేకపోయినా మనం శివారాధన గణప అన్ని దేవతారాధనలు చేస్తాము, మనము చేస్తాము సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా. కానీ ఇక్కడ అంతగా లేదు. దేవాలయాలు కూడా ఎక్కడో విసిరేసినట్టు ఒక్కటి అరా సుబ్రహ్మణ్యాలయం కనిపిస్తుంది. కానీ మనకి ఎక్కడ చూసినా సరే అమ్మవారి దేవాలయాలు, విష్ణు ఆరాధనకు సంబంధించిన దేవాలయాలు, శైవులకు సంబంధించబడిన దేవాలయాలులే కనిపిస్తాయి. కానీ సుబ్రహ్మణ్య దేవాలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి, తమిళనాడులో అడుగడుగునా కనిపిస్తాయి. అది ప్రధానమైనటువంటి కారణం. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కలిదోష హరం అని, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రము అని ఉంటుంది ఒకటి. భజేహం కుమారం భవానీ కుమారం గడోల్లాసిహారం నమస్తద్విపహారం రిపుస్తోమవారం నృసింహావతారం సదా నిర్వికారం గుహన్ నిర్విచారం. ఈ రకముగా ప్రారంభమయ్యేటువంటి భుజంగ ప్రయాత స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం అనబడేటువంటి ఆ మూడు పదములు, సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోం, ఈ మూడు నామములు ఉచ్చరించేటట్లయితే శరీరమందున్నటువంటి అరిషడ్ వర్గములు హరింపబడతాయి, సర్వపాప పరిహారములు పోతాయి, జాతకమందున్నటువంటి వంధ్యా నాగవంధ్యా దోషములు 10 రకాల దశవిధ వంధ్యా దోషములు పరిహరింపబడతాయి, పుత్రార్థి లభతే పుత్రాన్ సంతానం కలిగినటువంటి వారికి సంతానం, మోక్షార్థి లభతే గతి మోక్షం కావలసినటువంటి వాడికి మోక్షం, విద్యార్థి లభతే విద్యాన్ విద్య కొరకు చేసేటువంటి వాడికి విద్య. ఈ రకముగా ఎవరు ఏది కోరి చేస్తారో అవి సత్వరమే వెంటనే కలియుగంలో అందజేసేటువంటి ప్రత్యక్ష దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడుగా ఆ సుబ్రహ్మణ్యారాధన
అనబడేటువంటిది భక్తి విశ్వాసములతో ఆచరించుట ద్వారా. సుబ్రహ్మణ్య క్షేత్రాలు 108 ఉన్నాయి అని చెప్పేసి స్థల భాగాలు చెప్తూ ఉన్నాయి. ఈ 108ని గనక ఒక్కసారి పరిశీలిస్తే భూప్రదక్షిణం చేసినట్టు. మనకు వినాయక చవితి కథ అందరికీ తెలిసిందే కదా. సేనానాయకత్వం రాబోయే ముందు సుబ్రహ్మణ్యేశ్వరుడు గణపతికి పందెం పెట్టారు, ఎవరు ముందు సర్వనదుల ఎందు స్నానం చేసి వస్తారు అని. 360 కోట్ల పుణ్యనదులు ఉన్నాయని చెప్తున్నాయి మహాభారతం ఇచ్చారు గ్రంథాలు. ఇవన్నీ పరిశీలన చేస్తే ఒక భూమి చుట్టూ ఇక్కడోటి 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 అలాగ వృత్తాకారంలో ఉన్నాయి. వీటన్నింటినీ గనక దర్శనం చేసినప్పుడు ప్రపంచం అంతా కూడా చుట్టినట్టు. అలా ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ముందుగా నెమలి వాహనం మీద వెళ్ళటం, స్నానాలు గట్రా చేయటం, గణపతి కన్నా ముందు రావటం, ఇవన్నీ మనం కథలో విన్నాం. అలా ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశిష్టమైన నదీ తీర ప్రాంతంలో ఒక్కొక్క దేవాలయం వెలిసింది స్వయంభూగా. ఎక్కువగా నృసింహ క్షేత్రాలు కానీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు కానీ చూస్తే దాదాపుగా ఎక్కువగా కొండ భాగం పైన ఉంటాయి. మనకి ఇక్కడ మంత్రశాస్త్రం కూడా ఏం చెప్తున్నది అంటే ఇంట్లో కూర్చుని చేసిన దానికన్నా 10 రెట్లు గుళ్ళో, గుళ్ళో కూర్చుని జపం చేసిన దానికన్నా 100 రెట్లు సముద్ర తీరం, సముద్ర తీరం కన్నా 100 రెట్లు నదీ తీరం, నదీ తీరం కన్నా 100 రెట్లు క్షేత్రం, క్షేత్రం కన్నా 100 రెట్లు తీర్థం, తీర్థం కన్నా 100 రెట్లు పర్వతాగ్రం. అంత అద్భుతమైనటువంటి, అందుకనే ఋషులందరూ కూడా హిమవత్ పర్వతం మీద హిమాలయ పర్వతాలపై కూర్చొని తపస్సు చేశారు అనేది మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే సత్వరమే 100 చేస్తే 1 కోటి చేసిన ఫలితం. అందుకని ఎక్కువగా నృసింహ క్షేత్రాలైనా సుబ్రహ్మణ్య క్షేత్రాలైనా కొండ పైన ఉండటానికి కారణములు ప్రధానంగా అది. అనగా భక్తులకు సత్వరమే అపరిమితమైనటువంటి ఫలితాలు ఇవ్వట కొరకు అక్కడ వెలుస్తున్నారు అనబడి ఎటువంటిది కూడా మనం అంతరార్థం అందులో ఉన్నది అనేటువంటిది మనం గమనిస్తే కొంతమేర మనకి ప్రజ్ఞ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడు గనక ప్రతి ఒక్కళ్ళు కూడా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య నామస్మరణ, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయండి. సత్వరమే సంపూర్ణ కలిదోష పరిహారములు జరుగుతాయి. చక్కటి ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం మొదలైనటువంటివన్నీ కూడా అవన్నీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహించుగాక. సందర్భోచితంగా ప్రేక్షకులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఇంకొక ఎపిసోడ్లో కొన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త.